మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో జనసంఘ వ్యవస్థాపకులు శ్రీ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకోవడం జరిగింది. ఈ దేశం ముక్కలు కాకుండా ఒక దేశానికి ఒకే ప్రధాని ఒకే జెండా ఉండాలని ఆ రోజుల్లో దేశం కోసం ప్రాణాలను త్రోడప్రాయంగా సమర్పించిన మహనీయుని గొప్ప దేశభక్తుని దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ మహనీయుని ఆదర్శంగా తీసుకునే సిద్ధాంతాలకు కట్టుబడి బీజేపీ కార్యకర్తలు పార్టీకి సేవలు చేస్తున్నారు. ముక్కలైన దేశాన్ని అఖండ భారతదేశంగా చేయాలన్నదే మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోదీ ఆశయం. వారి ఆశ అడుగుజాడల్లో మనమందరం నడుద్దాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బీజేపీ మండల అధ్యక్షులు గట్టగారి శివరాములు, పట్టణ అధ్యక్షులు జయశంకర్ గౌడ్, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి పోచమ్మల అశ్విని, సీనియర్ నాయకులు చింతల శేఖర్, పోచమ్మల శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి కొడపర్తి నరేంద్రాచారి, మండల ఉపాధ్యక్షులు వడ్ల శ్యామ్, గీతా కమిటీ సెల్ కన్వీనర్ బండారి, ఎల్ఎం గౌడ్, మండల బీజేపీ ఉపాధ్యక్షులు వడ్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో ఈరోజు భారతీయ జనతా పార్టీ రామాయంపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన దివస్ సందర్భంగా ఈరోజు బీజేపీ నాయకులందరం కూడా ఈరోజు ఘనంగా నివాళి అర్పిస్తూ ఈరోజు ఏదైతే ఆ రోజు 370 ఆర్టికల్ కావచ్చు, అదేవిధంగా దేశానికి దేశంలో ఉన్నటువంటి జరుగుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఆయన ఎన్నో ఉద్యమాలను చేస్తూ తన ప్రాణాలను సైతం దేశం కోసం అర్పించినటువంటి గొప్ప మహానుభావుడు, దేశభక్తుడు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. ఆయన చేసిన సేవలను ఈరోజు వరకు కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులు, జాతీయ నాయకత్వం కావచ్చు, ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త అందరూ కూడా ఈరోజు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని బీజేపీ రాబోయే రోజుల్లో అఖండ భారత్గా తీర్చిదిద్దే వరకు ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి.